ప్రజలందరూ నా దగ్గరకు వచ్చి వేడుకోవడం జరిగింది. దోమలకు ఏదైనా నివారణ కొరకు ఏదైనా చేయండి అని చెప్పి ప్రతి ఒక్క వార్డు నుంచి వచ్చి మమ్మల్ని అడగడం జరిగింది. ఏదో మా వంతు సాయం కింద ఈరోజు ఈ దోమల నివారణకై మేము మా సొంత నిధులతో ఈరోజు ఒక 10 మిషన్లు తెప్పించడం జరిగింది. ఆ 10 మిషన్లు ఈరోజు మొదటి రోజు కాబట్టి కొంచెం ఆలస్యమై ఈరోజు స్టార్టింగ్ ఒక 5 వెహికల్స్తో స్టార్ట్ చేస్తున్నాము. ఒక 10 పిచికారీ మిషన్లు తెప్పించడం జరిగింది. 10 పిచికారీ ప్రతి వార్డుకు వెళ్ళి ప్రతి గల్లీ తిరిగి ప్రతి కాలువలలో పిచికారీ చేసి ఫస్ట్ గుడ్లను మనము పూర్తిగా రెడీ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఫాగ్ మిషన్లు తెప్పించడం కూడా జరిగింది. ఆ ఫాగ్ మిషన్లు కూడా రోజు మార్చి రోజు ఒకరోజు పిచికారీ చేస్తే ఒకరోజు ఫాగ్ చేయడం అట్లా ఒక ప్యాటర్న్గా మేము పెట్టుకొని ప్రజల్లోకి పోయి మాకు తోచిన సాయం ద్వారా ఈ సాయం చేద్దామని మేము ఈరోజు ముందరకు వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ. ఈరోజు నంద్యాల పట్టణంలో ఏ బజారు చూసినా దోమల బెడద ఎక్కువ ఉంది, చాలామంది అంటుంటారు. ప్రభుత్వం వారు నెలకు ఒకసారి 2 సార్లు చేస్తున్నారు. కానీ నంద్యాల మండలం జడ్పీటీసీ గోకుల కృష్ణారెడ్డి గారికి ప్రజల అభ్యర్థుల మేరకు ఈ ఆలోచన రావడం చాలా సమంజసము. ఈరోజు ఒక 5-6 వెహికల్లో వాగింగ్ మిషన్లు ఈ పిచికారి చేసేది ఏర్పాటు కార్యక్రమం చేయడం జరిగింది. దీనివల్ల ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు, దోమల నివారణ చాలా కఠినమవుతుంది, ఈ పట్టణ ప్రజలు సురక్షితంగా ఉంటారని మేము కోరుకుంటున్నాం.